పాలినేటర్స్ లో చాలా టైప్స్ ఉంటాయి మహి. మనకి తేనెటీగల్లో కూడా చిన్నవి అతి చిన్నగా ఉంటాయి, బంబుల్ బీస్ అని పెద్దగా ఉంటాయి. అవునవును, బంబుల్ బీస్ మనం రెగ్యులర్ గా చూస్తాం. సో దాంట్లో రకరకాలుగా ఉంటాయి, అవి డే టైమ్ లో ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇవి డే టైమ్ పాలినేటర్స్ అని చెప్పొచ్చు. పాలినేటర్స్ లో మళ్ళీ డే టైమ్, నైట్ టైమ్ పాలినేటర్స్ ఉంటాయి, డే టైమ్ పాలినేటర్స్ ఉంటాయి. నైట్ టైమ్ లో వచ్చే వాటి నేమ్స్ నాకు పెద్దగా తెలియదు, కానీ కొన్ని రకాల పురుగులు వస్తూ ఉంటాయి. ఓన్లీ అవి నైట్ టైమ్ లోనే వాటికి ఐస్ అవి కనిపిస్తాయి, ఆ టైంలో వచ్చి పాలినేషన్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ పూసేవి మనకి బీర నైట్ ఏపు వస్తుంది, సొర నైట్ ఏపు వస్తుంది, ఆ నైట్ బ్లూమర్స్ ని ఆకాకరకాయ కూడా నైటే పుస్తాయి. అవి అవి పాలినేట్ కావాలంటే, నైట్ బ్లూమర్స్ అవ్వాలంటే ఖచ్చితంగా నైట్ పాలినేటర్స్ రావాలి. సో ఈ ఫ్లవర్స్ ఉంటే డే పాలినేటర్స్ డెఫినెట్లీ వస్తాయి. ఇంకా నైట్ టైం కూడా కొన్ని ఒకటి ఉంటుంది, కొన్ని క్లెమాటిస్ అని మంచి వాసన వస్తుంటాయి అన్నమాట. అట్లాంటివి ఉన్నప్పుడు నైట్ టైం వాసన వచ్చేవి రాత్కి రాని అని కూడా ఉంటుంది, అట్లాంటివి ఉంటే నైట్ పాలినేటర్స్ వస్తాయి. ఓకే, సో బాగా పకడ్బందీగా ప్లాన్ చేశారు. అసలు పూల మీద అసలు నాకు ఇంట్రెస్టే లేదు నిజానికి చెప్పాలంటే, పాలినేటర్స్ కోసం. యాక్చువల్గా పెంచిన తర్వాత వాటి మీద ఇష్టం పెరిగింది. మొదట్లో అసలు పూలు ఎందుకు, ఆ కుండీ ఉంటే వేరే ఏదన్నా వెజిటబుల్ ఏదైనా పెట్టుకోవచ్చు కదా అనిపించేది, బట్ ఇవి దే యాడ్ లాట్ ఆఫ్ బ్యూటీ టు ఆర్ గార్డెన్. అవును, ఆఫ్ కోర్స్. సో అవే కదా మెయిన్ అట్రాక్టివ్. అండ్ ఇంకొకటి మీరు చెప్పారు అంటే స్టెప్ బై స్టెప్ పెట్టడానికి మొక్క మీద మొక్క పెట్టారు, మీరు చూస్తే ఆ ప్రెజర్ ఏం పడట్లేదా మరి దాని మీద? ఇప్పుడు ఈ కుండీ మీద కుండీ పెట్టడం వల్ల లోపల ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి అన్నమాట, మైక్రో బ్యాక్టీరియా ఉంటుంది, ఎర్త్ వార్మ్స్ ఉంటాయి, వాటికి మల్చ్ లాగా హెల్ప్ అవుతుంది అండ్ మనకి స్పేస్ సేవ్ అవుతుంది. ఈ రూట్స్ మీద ప్రెషర్ ఏమీ ఉండదు, అంతా రూట్స్ అవన్నీ దాంట్లో బౌండ్ అయిపోయి ఉంటుంది లోపల. సో రూట్స్ కి ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా లోపల ఇంకా చూపించారు వేరే కుండీల్లో ఉంటాయి, చాలా విపరీతంగా ఉంటాయి. అవి ఉంటే మనకి న్యూట్రియన్స్ పోషన్ లోపం ఉండదు అన్నమాట మొక్కలకి. సూపర్. సో మనం ఇది కూడా చూద్దాం, ఇక్కడ కూడా కొన్ని బోన్సాయి మొక్కలు ఉంది. ఇది అడినియం అంటారు మహి. ఓకే, ఇది 1 ఇయర్ ఓల్డ్. ఇది సమ్మర్ లో ఎక్కువ బ్లూమ్స్ వస్తాయి, వాటర్ ఎక్కువ పోయకూడదు, వాటర్ ఎక్కువ పోయకూడదు, అసలు పోయకూడదు. డెజర్ట్ ప్లాంట్ లాంటిది, డెజర్ట్ కైండ్ ఆఫ్. ఇదేమో రుద్రజడ అంటాము లేకపోతే సబ్జా ప్లాంట్ అంటాము. ఇవి సీడ్స్ ఎక్కడ పడితే అక్కడ పడతాయి. ఇంకా వీటికి కూడా పాలినేటర్స్ బాగా వస్తాయి, స్మెల్ కూడా బాగుంటది. ఈ స్మెల్ తోటి మనకి పెస్ట్ ప్లాంట్ కూడా పనిచేస్తుంది ఇది ఉంటే నిజానికి. సూపర్. కాకపోతే కన్స్యూమ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ, మనకు లోపల ఉన్న అంతా ఇదే పీల్చుకుంటుంది కాబట్టి రిస్ట్రిక్ట్ చేయాలి. పెరగని చిన్న దాంట్లో పెట్టి పెట్టుకోవాలి, వస్తే అట్లా పెట్టుకోవాలి. దీన్ని మెక్సికన్ సన్ఫ్లవర్ అంటారు, యూజువలీ యెల్లో కలర్ లో దొరుకుద్ది, కానీ ఇది కొంచెం ఆరెంజ్ లో రేర్ వెరైటీ. ఇది శ్రీదేవి గారు అని మా ఇంటి దగ్గరలో ఉంటారు, తను ఇచ్చారు. ఈ కాస్మోస్ కూడా దీంట్లో దగ్గర 3 కలర్స్ ఉన్నాయి, యెల్లో ఆరెంజ్ అండ్ మిక్స్డ్ కలర్ వస్తుంది ఒకటి. వీటికి కూడా విపరీతంగా వస్తాయి అండ్ ఇవి లో మెయింటెనెన్స్. జస్ట్ వాటర్ వాటర్ పోస్తే చాలు అంతే, అంతే. వాటికి పెస్ట్లు రావడం కానీ లేకపోతే వాటి నుంచి వేరే డిసీజెస్ రావడం కానీ ఏం జరగదు. సాయిల్ డెఫినెట్లీ చాలా అట్రాక్ట్ చేస్తుంది. 365 డేస్ బ్లూమ్స్ ఉంటూనే ఉంటాయి.